రాష్ట్రంలో అరాచక పాలన పేచుమీరిపోతుందని ఇందుకు వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఇటువంటి వాటితో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని ఒరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడుతో కలిసి ఒరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారులు పాలకపక్షంలో ఉన్న పెద్దలు పోలీసులను వినియోగించి టీడీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా చంద్రబాబు అచ్చెన్నాయుడు కళా వెంకటరావు అలాగే దళితులపై కేసులు బనాయించడంతో పాటు అనంతపురం జిల్లాలో తాడిపత్రి సోదరులను పోలీసుల అండతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రజలు ప్రతిపక్షాల నిరసనలతోనే ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తాయని అలా కాకుండా ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తుండడంతో తమ పార్టీ మరింత బలో పేతమవుతుందని ప్రజలు తిరగబడే స్థాయికి ప్రభుత్వం వెళ్ళకూడదని ఆయన స్పష్టం చేశారు. పాల్పడుతున్నారు సాచాత్ ఎస్సి ఎస్టీ కేసు కేసులో కేవలం ఎవరికైనా ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగితే ఆ కేసు పెట్టే కార్యక్రమం రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళని పరామర్శిస్తే ఆ పరామర్శించిన బాధితులను వదిలిపెట్టేసి పరామర్శించిన వాళ్ళపై కేసులు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక విధంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్ష సాధింపుకు మాత్రమే వాడుతున్నాడనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న బీటెక్ రవీణ అరెస్ట్ చేసిన సంఘటన కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి సంఘటన చూస్తే ఇదంతా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనే విధంగా జరుగుతుంది. అదేవిధంగా దేవాలయాల పైన దాడులు జరిగే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఎలాగూ లేకోకుండా పోయింది. అదేవిధంగా దేవుళ్లకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ మనం ఖండించాల్సిన అంశం. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ఇంతకుముందు ఉండింది శాంతి భద్రతలు ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందనేది మనం విశ్లేషించుకొని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంటే గుడి మీద దాడి చేసి విగ్రహాన్ని పగలగొడితే దాన్ని ఎవరు దోషులని వెలికి తీయాల్సినటువంటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటనకు వెళ్తున్నాడంటే ఆయన్ని అడుగడుగున అడ్డుకునే దానికోసమే ప్రయత్నం చేసింది తప్ప అసలు దోషుల్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఇది తెలుగుదేశం వాళ్ళ పని అని ఒక నింద ఆరోపణ చేసేటువంటి పరిస్థితి. అంటే కేవలం రాజకీయ కోణంలోనే ప్రభుత్వం పనిచేస్తుంది. ఎస్, ఈ సంఘటన జరిగింది, దురదృష్టకరం, బాధాకరం, ఖచ్చితంగా దోషుల్ని తీసుకొస్తాం, న్యాయం ముందు నిలబడతామని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకులు కానీ మాట్లాడకుండా చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి టైం కేటాయిస్తున్నారు. 3 రోజులు టైం ఉందండి సంఘటన జరిగిన తర్వాత. పోలేదు, విజయసాయిరెడ్డి గారికి తీరిక లేదు, వేరే ఏ నాయకుడికి తీరిక లేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాను అని చెప్పిన తర్వాత గంట లోపలనే నేను వెళ్తాను అని చెప్పి ప్రకటించడం అంటే చంద్రబాబు గారి పర్యటనకు అడ్డంకులు క్రియేట్ చేయాలి. విజయసాయిరెడ్డి గారు అక్కడికి వెళ్ళి వెళ్లే ముందే బీజేపీ నాయకులతో, తనకు కావాల్సిన బీజేపీ నాయకులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు వస్తే ఈ రాష్ట్రంలో మీకేముంటుంది, దేవాలయాల మీద ముందు మీరు కదా ఏదన్నా పోరాటం చేయాల్సింది, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు, మీరెందుకు దీక్షను చేయరు, పోరాటం చేయరు, మీరు చేయండి అంటే న్యాయం జరగాలనేటువంటిది కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలి అనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది. ఇది సరైన విధానంలో ముందుకు పోవడం లేదు. ప్రభుత్వాలు ఈరోజు ఎవ్వరూ శాశ్వతం కాదు. ఈ చరిత్ర వేల సంవత్సరాల నుంచి చూపించింది, వేల సంవత్సరాల నుంచి చూపించింది ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. కానీ ఇవాళ పోలీసు వ్యవస్థను ఏ స్థాయికి దిగజార్చారు, కేవలం ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడానికి. నేను ఒకటే కోరుతున్నాను, గతంలో ఒక డీజీపీ గారికి చెప్పాను నేను, గతంలో కొంత దిగజారితేనే డీజీపీగా చాలా మంచి పేరు ఉన్నటువంటి